సో టీడీపీ పార్టీ పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మహాసేన రాజేష్ దాని తర్వాత ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. అదే కూటమికి సంబంధించిన జనసేన పార్టీ అభ్యర్థిని పెట్టారు. అయితే ఇప్పుడు మహాసేన రాజేష్ చాలా అసంతృప్తితో ఉన్నాడు. బయటకు వచ్చేసి ఒక తనకే ఒక సొంత పార్టీ పెట్టుకున్నాడు, ఆ సొంత పార్టీ నుంచే పోటీ చేస్తాడు, ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ తన కనుక ఈ టర్న్ తీసుకుంటే దళిత ఓట్లు టీడీపీకి ఈసారి నష్టం వచ్చేలాగా ఉంటాయి కాబట్టి, సో దాని గురించి ఏం చెప్తారు? యా, మహాసేన రాజేష్ మళ్ళీ ఒక యూటర్న్ తీసుకున్నాడు. మామూలుగా అతను యూటర్న్ రాజేష్ అని కూడా పిలుస్తారు అతన్ని, ఎందుకంటే అతను ఫస్ట్లో వైసీపీలో ఉన్నాడు, మళ్ళీ జనసేనకు వచ్చాడు, మళ్ళీ తెలుగుదేశానికి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి నేను మహాసేన తరపున 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ఒక పిలిపిస్తున్నాడు. సో అతనిది కొంత విచిత్రమైన బిహేవియర్. బిగినింగ్ నుంచి గమనిస్తే ఒక ఫర్మ్గా ఉండడం కానీ ఒక స్టాండ్ కానీ ఒక ఏమీ లేదు. సడన్గా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, బీజేపీకి వ్యతిరేకంగా మనం పోరాడాలని పిలిపిస్తున్నాడు. ఏ పార్టీకి అయినా కూడా బీజేపీకే ఓట్లు పడతాయి ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మనం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అన్నాడు. అరే బాయ్, మొన్నటి వరకు నువ్వు బీజేపీ కూటమిలోనే కదా ఉన్నావు, బీజేపీ కూటమిలోనే కదా నీకు గన్నవరం సీట్ ఇచ్చారు, పి గన్నవరం, మరి ఇప్పుడు సడన్గా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని తను ఎందుకు అనుకున్నాడు? అసలు అతని మాట ఎవడైనా ఒకడైనా నమ్ముతాడు, పక్కనున్నవాడైనా నమ్ముతాడు అనేది నాకు డౌట్. నమ్మితే మాత్రం వాడికి బ్రెయిన్ లేదని నేను అనుకుంటా. అతన్ని ఎవడైనా ఒక్కడు నమ్మినా కూడా వాడికి బ్రెయిన్లెస్ పిల్లగానే ఉంటాడు వాడు, ఎందుకంటే మినిమం మోకాల కంటే పాదంలో బుర్రుండేవాడికి కూడా ఇతని మాటల పట్ల విశ్వసనీయత ఉండదు. ఎందుకంటే నిన్నటి వరకు ఆ కూటమిలో ఉండి సడన్గా బీజేపీకి వ్యతిరేక మహాపోరాటం అని ఎందుకు అంటున్నాడు అనేది అందరికీ ఆశ్చర్యం. కానీ మహాసేన రాజేష్ తీసుకునే ప్రతి యూటర్న్లో తనకు ప్రయోజనం ఉందా లేదా అని మాత్రం బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఆ విషయంలో మాత్రం అతనికి క్లారిటీ ఉంది. అతను బయట అతనికి ఏ రకమైన ఐడియాలజీ లేదు, ఏ రకమైన సిద్ధాంత బద్ధతగా లేదు, తన కులం తన మాలా సామాజిక వర్గం ఆ కులం పట్ల కూడా ఏమి కమిట్మెంట్ లేదు. క్లియర్గా అతను ఇవాళ అందరు రాజకీయ నేను అతను ఒక్కడే అన్నట్లే అందరు రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా తన కులం పట్ల, ప్రాంతం పట్ల, రాష్ట్రం పట్ల, దేశం పట్ల ఏమి నిబద్ధత లేదు. అందరికి కూడా తమకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఏదైనా మాట్లాడతారు. సో ఇతను కూడా అదే. కాకపోతే ఇతను ఏంటంటే త్వర త్వరగా బయటపడిపోతున్నాడు, కొద్ది రోజులు కూడా ఆగట్లేదు. సో నిన్నటి వరకు ఈ కూటమిలో ఉండి అప్పుడు బీజేపీ కాకుండా ఇప్పుడేం ప్రకటించాడంటే నేను తెలుగుదేశం నుంచి బయటకు వస్తున్నాను, నేను 175 నియోజకవర్గంలో మహాసేన రాజేష్ తరపున ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంటున్నాడు. కూటమి సపరేట్ ఇది, ఈ మూడు సెక్షన్లకి నేను సీట్లు ఇస్తున్నాను, ఎస్సీ ఎస్టీకి ఒక 100 సీట్లు మినిమం ఇస్తున్నాను, ముస్లింలకి ఒక 50 మందిని నిలబెడుతున్నాను, మొత్తంగా 175 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తాం, మన ఉనికి కోసం ఈ పోరాటం చేయాల్సి వస్తూ ఉంది అనేదో ఇట్లాంటి ఇంకో భాష ఒకటి ఉంటుంది కదా, అది ప్రతి దానికి ఏదో ఒకటి మార్చుకొని మాట్లాడుతుంటారు. నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు ఏమన్నా చెప్తుంటాడు అన్నట్టుగా. సో ఇతను ఉనికి ఇంకేదో దగ్గరుంది ఏంటంటే టంగ్ పవర్, అదే టంగ్ కూడా పిచ్చి టంగ్ పవర్ అనాలి. టంగ్ పవర్ అంటే కూడా ఒక లాజిక్ ఒక రీజన్ ఉండాలి మాట్లాడితే, అది కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, బూతులు తిట్టడం, ఆ పవర్ ఉంది అతనికి. అంటే నిస్సంకోచంగా ఎట్లాంటి అటు మాట్లాడగలడు, నిన్న ఒకటి మాట్లాడగలడు, ఈరోజు ఒకటి మాట్లాడగలడు సార్, అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నా అదే భాష మాట్లాడగలడు. అటువంటి ఇవాళ టిపికల్ రాజకీయ నాయకులకు ఉండాల్సిన సంపూర్ణ లక్షణాలు అతనికి ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే, నిజానికి మహాసేన రాజేష్ తెలుగుదేశం నుంచి బయటికి పోలే, చంద్రబాబే పంపించాడు. ఇదంతా చంద్రబాబు ప్లాను స్ట్రాటజీ. ఎందుకు ఈ స్ట్రాటజీ చేశాడు చంద్రబాబు అంటే, ఎట్లాగో ఇప్పుడు మహాసేన రాజేష్ రెండుకి చేరిన డ్రైవర్ అయిపోయాడు, అట్లా ఎమ్మెల్యే సీట్ లేదు, ఇతనికి ఏమీ లేదు. సో కాబట్టి అతన్ని సాటిస్ఫై చేయడం కోసం ఒకటి, రెండోది తనకి మహాసేన రాజేష్ని తనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానికి చంద్రబాబు ఒక వ్యూహం వేశాడు. ఆ వ్యూహం ఏంటంటే, నువ్వు వెళ్ళి ఎస్సీ ఎస్టీ మైనార్టీలను, బీసీలు లేదు దీంట్లో జాగ్రత్త గమనిస్తే, ఎస్సీ ఎస్టీ మైనార్టీలే, ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో 70% జగన్కి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళల్లో కొంత తీల్చాలి. ఇతను ఎంత చీల్చినా 100, 200, 1000 చీల్చినట్టే కదా,
కొన్ని నియోజకవర్గాలన్నా చీలుస్తాడేమో అనే ఒక ఆశతో చంద్రబాబు ఏం చేశాడంటే, అరే బాయ్ గణేష్, మన రాజేష్, నువ్వు వెళ్ళి ఎస్సీ ఎస్టీ మైనారిటీలని క్యాండిడేట్లు నిలబెట్టు, నేను దానికి సంబంధించిన ఫైనాన్స్ నేను చూసుకుంటా అనేది చెప్పాడు రాజేష్కి. రాజేష్ వెంటనే ఏం చేశాడు, ఓకే సార్ డన్ అని చెప్పాడు. తనకి ఫైనాన్షియల్గా లాభం ఉంది దీంట్లో, తర్వాత రేపు గెలిచినా కూడా తనకి ఏ ఎమ్మెల్సీనో ఇచ్చే అవకాశం ఉంది, అది కూడా హామీ ఇచ్చి ఉంటాడు. దాంతో అతను దిగేశాడు రంగంలోకి. సో దిగేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిలబెడుతున్నాడు. దీనివల్ల చంద్రబాబుకి ఏం నష్టం లేదు, జగన్కే నష్టం. సో కాబట్టి జగన్కి అనుకూలమైన ఓట్లు కొన్ని చీల్చే కార్యక్రమాన్ని తనకు అప్పగించాడు. ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ జైభీం పార్టీని కూడా చంద్రబాబు ఇలాగే రంగంలోకి దించాడు. జైభీము, జడశ్రవణ్ కుమార్ కూడా చంద్రబాబు అనుకూలుడే, కానీ వ్యతిరేకిలాగా మాట్లాడుతున్నాడు. సో ఇది రాజకీయాల్లో మామూలే. నాకు ప్రయోజనం కలగాలంటే నా మనిషినే శత్రువుగా మార్చేయడం అనమాట. నువ్వు శత్రు క్యాంపులో ఉండి నా వ్యతిరేక ఓటు చీల్చాను. ఇది ఎప్పటి నుంచో బీజేపీ చేస్తుంది, అన్ని పార్టీలు చేస్తాయి. బీజేపీ కూడా మన ఓవైసీ ఇదే పని కదా చేస్తాడు. ఓవైసీ బీజేపీ మీద తీవ్ర పోరాటం చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతూ అమాయకమైన ముస్లింలను మోసం చేసి ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, గుజరాత్లో, అనేక వెస్ట్ బెంగాల్కి కూడా వెళ్ళాడు. ఆయన అనేక చోట్ల వెళ్ళి బీజేపీ ఓట్లను కాంగ్రెస్కి పడకుండా తను కొన్ని తన అకౌంట్లో వేసుకోవడం వల్ల బీజేపీ గెలిచింది. ఫర్ ఎగ్జాంపుల్, బీహార్లో 45 ఓట్ల తేడాతో గెలిచారు. ఉత్తరప్రదేశ్లో అయితే అనేక 10 నియోజకవర్గాల్లో 10,000 లోపల మెజారిటీతో గెలిచారు. దీనికి అన్నిటికీ కారణం ఓవైసీనే. అంటే ఓవైసీ బీజేపీకి ఎనిమిగా ఉంటున్నట్టు, ముస్లిముల పట్ల ఒక ఫైటర్గా ఉంటున్నట్టు డ్రామాలాడి బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మహాసేన్ రాజేష్ కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటున్న డ్రామాలాడి జగన్ ఓటు చీల్చడం, జగన్కి ఉండే సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ ఓటును చీల్చేదానికోసం మన మహాసేన్ రాజేష్ చంద్రబాబు తరపున చేస్తున్నాడు. క్లియర్గా చంద్రబాబు అతను పెట్టాడు, డౌట్ లేదు. అట్లాగే మన జడశ్రవణ్ కుమార్ను కూడా చంద్రబాబు మొన్నటి వరకు అతను దిగ్గజ విశ్లేషకుడుగా తెలుగుదేశం మీడియాలో మాట్లాడేవాడు. ఆయన లేకుండా ఒక ప్రోగ్రాం కూడా జరగదు. అలాంటి వాడు సడన్గా ఎందుకు తెలుగుదేశానికి వ్యతిరేకంగా అయిపోయాడు? ఏ కారణం లేదు. కారణం ఏంటంటే, నువ్వు జగన్ ఓట్లు చీల్చు, ఎందుకంటే అతను దళితుడు కాబట్టి. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, మన లోకేష్కి వ్యతిరేకంగా అక్కడ పోటీ చేస్తున్నాడు మంగళగిరిలో. దానికి కూడా కారణం ఏంటంటే, జగన్కు పడే దళితుల ఓట్లను చీలిస్తే లోకేష్కి ఉపయోగం. సో ఇది రాజకీయ వ్యూహంలో భాగంగానే మహాసేన్ రాజేష్ కూడా పనిచేస్తున్నాడు. ఎవడైనా అమాయక చక్రవర్తి మహాసేన్ రాజేష్ నమ్మి ఓటేస్తాడేమో నాకైతే తెలీదు. ఉండొచ్చు, అమాయకులు చాలామంది ఉంటారు, ఉంటారు కాబట్టే ఇలాంటి వ్యూహాలు రాజకీయ నాయకులు వేయగలుగుతున్నారు. సో మహాసేన్ రాజేష్ అతను ఏమీ ఉద్యమాలు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. తనతో ఉన్న, తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు అనుకూలుడే, తెలుగుదేశంలోకి బయటకు వెళ్ళిన చంద్రబాబు మనిషే అతను. సో అతను చంద్రబాబు వ్యతిరేకుడేం కాదు, బీజేపీకి కూడా అతను ఏం వ్యతిరేకం కాదు. వ్యతిరేకం ఉంటే మొన్నటి వరకు ఎందుకు బీజేపీ? పొలిటికల్ స్టంట్లో భాగంగా, స్ట్రాటజీలో భాగంగా దళితులు అంటే ఎస్సీ ఎస్టీ, తర్వాత ఎస్టీలు దళితులు కాదనుకో టెక్నికల్గా.